ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పూజింపదగిన పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు పరిశుద్ధుడు, ఆమేన్. ఆయన మన జీవితాల్లో పరిశుద్ధతను కానుకగా బహుమానంగా మనకు అనుగ్రహించగలిగినవాడు, సామర్థ్యం కలిగినవాడు ఆయన. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చయిన వాడునునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని అపొస్తలుడు పౌలు హెబ్రీయులకు రాస్తూ తెలియజేస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఆకాశ మండలం కంటే హెచ్చయిన వాడు అని, ఉన్నతమైన వాడు. ఎందులో అంటే పవిత్రతలో, నిర్దోషత్వంలో ఆయన ఉన్నతమైన వాడు. ఆయన అంగీకరించిన వారి జీవితాలన్నింటిలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సామర్థ్యం కలిగిన వాడు. ఆయన మనకు సరిపోయిన వాడంటే ప్రతి పరిస్థితికి చాలినవాడు అని అర్థం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వల్ల క్రీస్తు ప్రభు వారికి దగ్గరగా మనం జీవిస్తున్నాం, పరిశుద్ధాత్మ సంరక్షణలో మనం ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా, చదువుదాం. 143 కీర్తన 10 వచనం చదువుకుందాం. Psalm 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు, అంటే నీవు తప్ప మరొకరు లేరు అని అర్థం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎప్పుడు పటిష్టమైన స్థానాన్ని చేరుకుంటాడంటే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు. దేవుళ్ళ మీద కాదు, దేవుని మీద. ఆయన ఒక్కడే అని, మన హృదయాల్లో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని, తన ప్రేమను మన జీవితాల్లో వ్యక్తీకరించిన దేవుడని, ఆయన్ను విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాల్లో ఉపకారాలను, మేళ్లను ఆయన జరిగిస్తారు. నీవే నా దేవుడు చెప్పగలవు ఆ మాట. దేవుడు నీ దేవుడయ్యాడా? చాలామంది ప్రపంచంలో యేసు ప్రభుని దేవుడు అని విశ్వసిస్తారు, కానీ వారి దేవుడుగా ఆయన ఇంకా చేసుకోలేదు. యేసు ప్రభు అందరిలాగా ఒక దేవుడు అని, అందరితో కలిసి ఆయన ఒక దేవుడు అన్నట్టుగానే ఉంటారు, కానీ వ్యక్తిగతంగా తమ రక్షకుడు అని గుర్తించలేకపోతున్నారు చాలామంది. యేసు ప్రభు వారి సిలువలో మనందరి కోసం మరణించి తన ప్రాణాన్ని అర్పించడం వలన మన దేవునిగా, మన రక్షకునిగా, సొంత రక్షకునిగా ఆయన ఉండాలని ఆశిస్తున్నారు. అలాంటి అనుభూనిలో ఉందా? నా 15వ ఏట నేను 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో నా జీవితాన్ని ప్రభువు చేతికి సమర్పించాను. యేసు ప్రభుని నా దేవునిగా మార్చుకున్నాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు దేవునిలో ఆనందిస్తాను, సంతోషిస్తాను, ప్రభులో జీవిస్తున్నాను, ఆయన మహింపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తా ఉన్నా. నీ దేవుడయ్యాడా? ఒక చక్కని ప్రార్థన కూడా ఇందులో కనబడుతుంది. ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించి నాకు నేర్పించు అన్నాడు. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామో దేవుని దగ్గరగా వస్తున్నామని అర్థం. యూజువల్గా ప్రార్థన అనగానే కొంతమంది ఒక కిరాణా షాప్కి వెళ్ళి వారికి ఉన్న అవసరాలన్నీ కూడా ఒక లిస్ట్ రాసి పట్టుకెళ్ళినట్టుగా ప్రార్థన అంటే అది అనుకుంటారు. అఫ్కోర్స్ దేవుని దగ్గరికి మనం రావాలి, మన అవసరాలు ఆయనతో చెప్పుకోవాలి, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన ప్రార్థన నీ చిత్తాన్ని నెరవేర్చడం నేర్పించిన ఆయన. ఈ భూమి మీద బ్రతుకుతుందే దానికోసం, ఈ భూమి మీద జీవిస్తుందే నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం. ప్రియ తమ్ముడు వినో, నీ ఇష్టం కోసం ప్రాకులాడుతున్నావా? చెల్లెమ్మ వింటున్నావా? నీ ఇష్టం కోసం తిరుగులాడుతున్నావు లోకం అంతా? దానికోసం ఎవరినైనా ఎదిరిస్తున్నావు? ఎంతవరకైనా వెళ్ళిపోతున్నావు? ఎంతో బాధను కొందించుకుంటా ఉన్నావు? ఎందుకు అంటే నీ ఇష్టం జరగాలనే తాపత్రయం నీలో బాగా ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు నువ్వు దేవుని ఇష్టం కోసం నువ్వు జీవించగలిగితే, ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే అత్యున్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మన జీవితాలు ప్రభు చిత్తానికి సమర్పించుకుని ఆయన్ను మాత్రమే దేవునిగా అంగీకరించామో, దయగలని ఆత్మ, అందులో చెప్పండి ఆ మాట, దయగలని ఆత్మ. ఇంగ్లీష్లో థై స్పిరిట్ ఈజ్ గుడ్ అని. దేవుని ఆత్మ అంటే దేవుడు అని అర్థం కదా. సో దేవుడు మంచివాడు, దయగలవాడు. ఈ దయగల దేవుడు సమభూమి గల ప్రదేశముల్లో మనల్ని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. సమభూమి అనే మాట హిబ్రూలో మిషోర్ అనే పదం వాడబడింది. మిషోర్ అనే పదం దానికి అర్థం ఏంటంటే ఏ స్ట్రెయిట్ రోడ్ లేదా అప్రైట్నెస్ అని మరొక అర్థం కూడా ఉంది మిషోర్ అనే పదానికి. తిన్నని దనబడిన వీధిలో దేవుడు మనల్ని నడిపిస్తారట. సౌలు ఒకరోజు నా వీధిలోకి వచ్చాడు కదా, ఒకప్పుడు దేవుని బిడ్డల్ని హింసించడమే తన జీవిత
పరమార్థంగా భావించినవాడు, ప్రాణాధారంగా భావించినవాడు డెమాస్కస్ అనే నగరానికి వెళ్తున్నప్పుడు దమస్కు పొలిమేరలో ప్రభువును చూడగానే సౌల్లో ఒక వినూత్నమైన మార్పు సంభవించింది. అన్యూజువల్ ట్రాన్స్ఫర్మేషన్ పౌల్లో మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో మనం అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చదివితే పౌలట తిన్నని దనబడిన వీధిలోకి వచ్చాడని బైబిల్లో ఉంది. ఏ వీధిలోకి వచ్చాడట? స్ట్రీట్లోకి వచ్చాడట. అంతవరకు నేను అనుకుంటాను సౌలు జీవితం తిన్నది అనబడిన వీధిలో లేడు, వంకర మార్గంలో తిరిగాడు, తన ఇష్టానుసారం బ్రతికాడు, తను అనుకున్నదే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే వాస్తవం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో ప్రభు తిన్నది అనబడిన వీధిలోకి తీసుకొచ్చాడు. సమభూమి గల ప్రదేశం అంటే అదే. ఏ స్ట్రైట్ రోడ్, జీవమార్గం, రాజమార్గము, సంపూర్ణమైన దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా దేవుడు మనకు సహాయపడతారు. మన చేతిని ఆయనకి ఇవ్వాలి కదా. ఆయన చేతిలో మనల్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు తన మహిమ కొరకు. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశాల్లో. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంతవరకు దేవుని చిత్తాన్ని గుర్తించక నీ ఇష్టం జరగాలనే కోరికతో వంకర మార్గాల్లో తిరిగేవేమో, వక్ర మార్గాల్లో తిరిగేవేమో, నీ జీవితాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా మార్చేసుకునేవేమో, రా. దయగల దేవుడు, దయగల ఆత్మ కలిగిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మంచివాడు, ఆయన ఎప్పుడు నీ కీడు చేయవాడు కాదు. ఆయనకు నీ జీవితం అప్పగిస్తే నీకే ప్రయోజనం. నీ మీద మంచిని కృమరించాలని కోరుతున్నాడు. కానీ యేసు ప్రభువు నమ్మి పాడైపోయినాడు ఎవరు లేడు. బాగుపడ్డవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నేను బైబిల్ చదివేలా చెడిపోయానండి, యేసు ప్రభువును అంగీకరించేలా పాడైపోయానండి అని ఎవరు చెప్పడానికి లేరు. శారీరకంగా కొన్ని శ్రమలు ఇబ్బందులు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు లోకం నుండి కొన్నిసార్లు హింస పొందుతారని బైబిల్ రాయబడితే, నీ బంధువులు స్నేహితులను వెలివేయచ్చు, నిందలవేయచ్చు, అవమానకరంగా నిన్ను గురించి మాట్లాడొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలు ఎంత గొప్పది అంటే నిన్ను తన మహిమార్థమే నిలబెడతాడు. ఆయన సాక్షార్థంగా వాడుకునే దేవుడు. ఆయన సమభూమి గల ప్రదేశంలో నేను తీసుకొచ్చే దేవుడు. అస్తవ్యస్తమైపోయిన జీవితాన్ని ఒక స్ట్రైట్ మార్గంలోని ప్రభువు తీసుకురావడం ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో శ్రమలోనే గుట్టలు, భయంకరమైన మెట్టలు అవన్నీ ఉన్నాయా, ప్రభు వాటిని తొలగించి ప్రతి వంకర త్రోవను సరళం చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దాం, అద్భుతాలు పొందుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు దయగల దేవుడు నాయన. అనేక సందర్భాల్లో నీ లేఖనాల్లో ఆ మాటను మేము చదువుతూనే ఉన్నాం. నువ్వు దయాళుడువు, మంచివాడువు, నీ మంచితనం అంతా మా జీవితంలో కనుపరిచే దేవుడు, సమభూమి గల ప్రదేశాల్లో మమ్మల్ని నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. అయ్యా, మా ప్రియులు ఎంతమంది అయితే వంకర త్రోవల్లో తిరిగి తిరిగి అలసిపోయారో అయా, సరళమైన మార్గంలోనికి వారిని తీసుకురమ్మని కోరుతున్నాం. నీ మార్గం జీవ మార్గం, నీ మార్గం వెలుగుతో కూడిన మార్గం. ఆ మార్గంలో మా ప్రియులు ప్రయాణం చేసినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి విధన శోధ నుండి వారిని తప్పించి, ప్రతి విధన దుష్టిని బంధకాల నుంచి వారిని విడిపించి, గొప్ప ధైర్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సంపూర్ణమైన నీ మార్గాల్లో కొనసాగడానికి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.